యువత క్రీడల్లో ప్రతిభ సాధించి దేశానికి ఆదర్శంగా నిలవాలని కర్నూలు 4 వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ సనావుల్లా తెలిపారు. ఆదివారం కర్నూలు నగరంలోని జోహరాపురం సమీపంలో బండిమెట్ట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో ప్రతిభ సాధించి దేశానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 3వ మరియు 4వ వార్డ్ యువత ఆదర్శంగా నిలవాలని క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా 3 రోజుల పాటు ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 30 టీములు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రీడలో విజయం సాధించిన వారికి 1వ బహుమతిగా 10,000 రూపాయలు, 2వ బహుమతిగా 5,000 రూపాయలు నగదు ప్రదానం చేస్తామని, అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా బహుమతి ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు ఇంతియాజ్ కరీముల్లా, సమీర్ అస్లాం, కుద్దూస్ క్రీడాకారులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు కర్నూలు శాసన సభ్యులు గారు, మన కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ బీపీఎల్ అనగా బండిమెట్ట ప్రీమియర్ లీగ్ ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఓల్డ్ సిటీలో ఉన్న, అంటే మన కర్నూలు పాత బస్తీలో ఉన్న యువకులని ప్రోత్సహించడం కోసం, వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి ప్రపంచానికి తెలియజేయడం కోసము, రాష్ట్రానికి తెలియజేయడం కోసము ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దీనికి సహకరిస్తున్న మా 3వ వార్డు ఇన్ఛార్జ్ ఖాదర్ బాషా గారికి, మన 4వ వార్డు ఇన్ఛార్జ్ రియాజ్ గోబా గారికి, అందరికీ మనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, 3వ వార్డు కానివ్వండి, 4వ వార్డు కానివ్వండి, మనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, యువకులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మొదటి బహుమతి 10,000 ఉందండి, 2వ బహుమతి 5,000 ఉందండి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇంకో విషయం చెప్పడం మెయిన్ విషయం మర్చిపోయాను నేను. గత సంవత్సరం నుంచి కూడా, లాస్ట్ ఇయర్ నుంచి కూడా చౌదరి ఫ్యామిలీ, అంటే జంజం టెక్స్టైల్స్ చౌదరి ఫ్యామిలీ వాళ్ళు ఈ యువకులకి, మన 3వ వార్డు 4వ వార్డు ప్రజలకి బాగా, యువకులకి బాగా సహకరిస్తున్నారు. వాళ్ళు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వాళ్ళ తరపు నుంచే మనము అందజేస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా వాళ్ళందరూ, వాళ్ళ సహకారం కూడా జంజం టెక్స్టైల్